అంతేకాకుండా 2000 మందిని ఫోన్ ట్యాపింగ్ చేశారంట. 10 నెలల నుంచి సిబిఐ ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. రాజశేఖర్ రెడ్డి గారు ఏమైనా వేరే గైడ్ లైన్స్ ప్రకారం ఇచ్చారా? కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏ అంటే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు అని కాదు, ఏ ప్రభుత్వం అయినా కూడా ఏ గైడ్ లైన్స్ ఫాలో అవుతుందో అదే గైడ్ లైన్స్ ఆయన ఫాలో అవటం జరిగింది. లైక్ ఎంఆర్ అట్లాంటివి ఆ గవర్నమెంట్ లో స్టార్ట్ అయినాయి. మరి ఎందుకు రాజశేఖర్ రెడ్డి గారిని ఒక్కరినే ఎంక్వైరీ చేస్తే ఏం ఫలితం వస్తుందో నాకు అర్థం కావడం లేదు. మరి ఆ గవర్నమెంట్, ముందున్న గవర్నమెంట్ ని కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మరి అవన్నీ ఏం చేయరంట? కోర్టును కూడా సిబిఐ తప్పుదావ పట్టిస్తా ఉంది. ఇండియా సిమెంట్స్ కు 0.13 ఇస్తే, వాటర్ ఇస్తే 13 TMC ఇచ్చాడని చెప్పి కోర్టును తప్పుదావ పట్టించే విషయం జరుగుతా ఉంది. మరి ఇలా అన్ని చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి సిబిఐ వాళ్ళు చేసినవి. రాజశేఖర రెడ్డి గారిని కోర్టు చెప్పలేదు, గవర్నమెంట్ అని చెప్తే సిబిఐ ఎఫ్ఐఆర్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. 10 నెలల నుంచి ఎంక్వైరీలు చేసి ఏం సాధించలేదు. జగన్బాబు ఆస్తులైతే పార్లమెంట్ మెంబర్ కాబట్టి అన్ని ఓపెన్ గానే ఉంటాయని బుక్ జీవితం ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పేవారు, నా జీవితం తెరిచిన బుక్ అని చెప్పి. అట్లనే జగన్బాబుది కూడా అన్ని కూడా తెరిచిన బుక్కే. మరి ఎందుకు జగన్బాబుని ఏమిట్లోనూ ఏమి సాధించలేకపోయినారు? అంతగా ఎలక్షన్స్ డేట్ వచ్చిన తర్వాత ఉన్నపాటి ఆయన బయట ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయనుకున్నారా ఏంటో మరి ఆయన లోపలికి తీసుకుపోవడం జరిగింది. దాంట్లో కూడా కోర్టు చెప్పింది 28 రావాలని చెప్పి సమన్స్ ఇవ్వడం జరిగింది. 25 రమ్మని సిబిఐ చెప్పడం జరిగింది, సిబిఐకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఎన్ని గంటలు కావాలంటే, ఎన్ని రోజులు కావాలంటే, ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా జూన్ 15 తర్వాత వచ్చి అటెండ్ అవుతానని చెప్పడం జరిగింది. కోర్టు కూడా చెప్పడం జరిగింది. కోర్టు అది చెప్పింది ఎంక్వైరీకే కదా, ఎందుకు మీరు ముందస్తు బెయిల్ అడుగుతా ఉన్నారు, అవసరం లేదు, అరెస్ట్ చేసే అవసరం ఉండదు అని చెప్పడం జరిగింది. అయినా కూడా మరి 3 రోజులు సహకరించినా సహకరించలేదని చెప్పడం జరిగింది. జడ్జి దగ్గర జగన్ బాబు చెప్పడం కూడా జరిగింది, నేను సహకరించానో లేదో సీడీలు చూడమని. మరి ఆయన సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాకముందు కూడా ఎంపీనే, ఆయన సిబిఐ కాకముందు పార్టీ ప్రెసిడెంట్ కూడా, ఎంక్వైరీ స్టార్ట్ కాకముందు. ఫ్యూచర్ లో కూడా ఆయన ఎంపీనో ఎమ్మెల్యేగానో ఉంటాడు, మరి ఆయన ప్రెసిడెంట్ గానే ఉంటాడు. మరి సాక్షుల్ని ప్రభావితం చేస్తాడని చెప్పి ఆయన లోపల పెట్టడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కింద లోపలికి పెట్టడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కింద లోపలికి పెట్టినారు మరి జైల్లో కూడా. అంటే సిబిఐ ఎట్లా చేస్తా ఉందంటే, మనం ఇన్వెస్టర్స్ అందరినీ కూడా భయభ్రాంతులు చేస్తా ఉంటారు. వాళ్ళను ఎంక్వైరీలు చేసేది ముందే లీక్లు ఇస్తారు, పేపర్లలో వస్తుంది పలానోళ్ళని చేస్తానని. 1-to-1 వాళ్ళు ఎంక్వైరీ చేసినా అవి బయటకు వస్తాయి. అట్లనే జగన్ బాబు జైల్లో ఏం జరుగుతోంది, అక్కడ కరెంటు పోయింది, ఇది పోయింది, అది పోయిందని మీడియాకి లీక్లు ఇస్తారు. మరి అట్లా అదే కాకుండా క్రిమినల్స్ ని తెచ్చే వ్యాన్ లో తీసుకురావడం జరిగింది కోర్టుకు. అది కూడా ఏ దారిలో వస్తానని చెప్పి తెలపడం జరుగుతోంది మీడియాకు. మరి జగన్ ప్రాణానికి ముప్పు కూడా ఉంది అని చెప్పడం, ఇవన్నిటి వల్ల ఎన్ని కక్ష కుట్రపూరితమైనటివి. ఈ చార్జ్షీట్లు కూడా, చార్జ్షీట్ ఓపెన్ చేస్తే అరెస్ట్ చేయకూడదు అంట. మరి 3 చార్జ్షీట్లు పెట్టేంత వరకు జగన్ బాబుని ఎంక్వైరీకి కనీసం ఒక్కసారి ఎంక్వైరీ కూడా పిలవలేదు. మరి సడన్ గా పెట్టారు. మరి ఇప్పుడేమో బెయిల్ కు మనం అప్లై చేసిన రోజు ఇంకో వస్తుందనగా ఇంకో చార్జ్షీట్. మరి ఎన్ని రోజులు చార్జ్షీట్లు పెడతారు, ఎన్ని రోజులు పెట్టాలనుకుంటున్నారు కూడా నాకు అర్థం కావడం లే. ఇవన్నీ కూడా నేను చెప్పాలని చెప్పి ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ముఖ్యంగా రైతుల కోసం కూడా చెప్పాలని వెళ్లడం జరిగింది. ఈ రైతు